ఆ పార్టీ మీరు గమనించండి, వైసీపీ ఈ అంశం మీద ఇచ్చినంత కంటిన్యూస్ రెస్పాన్స్ ఇంకా ఏ అంశం మీద ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. కరెక్ట్. సో ఏదో కీడు శంకిస్తున్నాడు జగన్. అవును, ఖచ్చితంగా కీడు, అంటే ఆయన కీడు. ఏదో జరుగుతుంది తన మీద పెద్ద, ఇప్పుడు తన కుట్రలో వీళ్ళు కూడా కలిశారు అన్నట్టుగా ఉంది ఆయన ఇది. అందుకని సార్, సార్ టీడీపీ జనసేన క్యాడర్ మధ్య సఖ్యత కొరవవుతుందా? బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలుగు తమ్ముళ్లకు సైనిక్స్ను గాడికి పెట్టే విధంగా చర్యలు చేపడతారా, లేకపోతే ఇది ముదిరి పాకాడ పడే పరిస్థితి ఉంటుందా? అది నిన్న మనం చర్చించాం కదా, అదే కాకినాడ తర్వాత కూడా ఇంకేవో జరుగుతున్నాయని. అందుకనే మందు షాపుల దగ్గర నుంచి మందు గుండు షాపుల వరకు కూడా డిస్ప్యూట్స్ అయిపోతే, మందు షాపుల గురించి ఒక ఎంపీని గురించి మీరు వేశారు నిన్న, తన తెలుగుదేశం నాయకుడు బయట ధర్నాలు. ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తే ఏమనేవాళ్ళు, ఇదంతా కుట్ర అనేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి నాయకత్వం వహిస్తున్న పార్టీ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారంటే అసలు ఈ ఎఫెక్ట్ జనసేన మీద పడుతుందని తెలుగుదేశం వాళ్ళకి తెలీదా? అంటే స్థానికంగా ఆధిపత్యం కాపాడుకోవటం అన్నదే వాళ్ళు చూస్తున్నారు తప్ప, జనసేన జనసేన అని వాళ్ళ గొడవ ఏంటన్నది వాళ్ళ దగ్గర బహుశా పట్టించుకోవట్లేదు. కానీ ఇవన్నీ అనుమతి లేకుండా చేస్తున్నారా? ఎవరో ఒకరు గ్రీన్ సిగ్నలో ఎల్లో సిగ్నలో ఇవ్వకపోతే, అంటే జనసేన మీద లేవనెత్తుతున్న వివాదాలకు అక్కడ జరుగుతున్న చర్యలకు ఎల్లో సిగ్నల్ ఉందా లేదా, ఇది ఇప్పుడు క్రూషియల్ క్వశ్చన్. ఇంకా మీరు అన్నట్టుగా ఇవి శాశ్వతంగా పూర్తిగా సర్దుమణిగే ప్రశ్న ఏం లేదు. ఎందుకంటే తప్పకుండా రాజకీయ పార్టీలకు నాయకులకు ప్రయోజనాలు ఉంటాయి. మీరు ఇలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ఏం చెప్పాడు? నేను చాలాసార్లు చెప్పాను, ఇలాగే ఉంటామా ఇంకోటి అనేది, అది ఆర్గానిక్గా సహజంగా జరగాలి అన్నాడు ఆయన. ఇదంతా సహజమే, ఈ సంఘర్షణలన్నీ కూడా సహజంగా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు స్థానిక ఆధిపత్యాల కోసం, ఆర్జన కోసం, ఆర్జన ఎర్నింగ్ కోసం ఖర్చులు పెట్టుంటారు కదా, జరిగే ఒక ఇది. ఇది గోదావరి తీరాన ఎందుకు జరుగుతుంది? దట్ ఈస్ ది క్రూషియల్ క్వశ్చన్. బంగాళాఖాతంలోను తీరంలో, సముద్ర తీరంలో, గోదావరి తీరంలోనే ఈ వివాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకు? దట్ ఇస్ మై క్వశ్చన్ టు యూ. ఏమన్నా సామాజిక వర్గానికి సంబంధించి లేకపోతే ఆధిపత్యం? ఎస్ ఎస్, జనసేన పునాది అక్కడ ఉంది కాబట్టి, బలం అక్కడ ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ ఫోకస్ అటు వైజాగ్ నుంచి ఇటు ఏలూరు వరకు ఉంటుంది కాబట్టి, తాడేపల్లిగూడెం వరకు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి పెరుగుతాయి. గోదావరి ఇంకొంచెం ఎవరో గోదావరిలో ఎర్రశిలా కలిపినారని తాపి ధర్మారావు ఒకసారి రాశారు కాబట్టి గోదావరిలో ఇవి ఎక్కువగా జరుగుతాయి, గొడవలు పెరుగుతాయి. గొడవల గోదావరిగా దాన్ని చేస్తున్నారు, చెయ్యకపోతే కుదరదు. ఇప్పుడు పర్మనెంట్గా చంద్రబాబు నాయుడు, లోకేష్ గోదావరిని పవన్ కళ్యాణ్కు రాసిద్దాం అనుకుంటారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబుకు రాసిద్దామని పవన్ కళ్యాణ్ అనుకుంటాడా? అనుకోరు కదా. మోదీ అనుకుంటారా? వీళ్ళిద్దరు అనుకున్నా. నిన్న మీరు గమనించారా, అమరావతిలో బీజేపీ వాళ్ళు కార్యకర్తల శిక్షణా శిబిరం ఏదో పెట్టారు మొదటిసారి. బీజేపీ సమస్య గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఎందుకు? పురంధేశ్వరి గారు బీజేపీ ఐడెంటిటీకి ఆమె అంతగా అనుగుణంగా లేరు. ఒక సోము వీరరాజు లేదా మంచి చెడ్డా ఏది ఎలా ఉన్నా కానీ, కన్నా లక్ష్మీనారాయణ వచ్చినప్పుడేమో కాంగ్రెస్ కలర్ వచ్చింది, పురంధేశ్వరి గారు వచ్చినప్పుడేమో ఎన్టీ రామారావు గారి కూతురు, దగ్గుబాటి గారి వారి కోడలు, ఇంకా మిగతావి నేను చెప్పను. ఈ ఇమేజ్ వచ్చింది. సో బీజేపీ జనసేన కూడా వాటి అస్తిత్వం కోసం అవి పెనుగులాడుతున్నాయి, అందులో జరుగుతున్నవే. బీజేపీ కూడా ఇలా ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ మాట్లాడినా, ముత్యాలమ్మ గుడి దగ్గర గొడవ జరిగినా, దీపావళి టపాకాయలకు ఈ పోలీస్ అధికారి గారి ఉత్తర్వులు, ఆంక్షలు, ఆటంకం ఇట్లాంటివన్నీ వచ్చినా తెలంగాణలో కనిపిస్తోంది ప్రముఖంగా. కానీ చాప కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని సనాతన, దీన్ని మీరు నిన్న జేడీ లక్ష్మణ్ ఇంటర్వ్యూ చేశారు కదా, ఆయన కూడా సనాతనం అనేదాన్ని కొద్ది గొప్ప ఆమోదిస్తున్నాడు ఏదో ఒక రూపంలో. నేను తర్వాత విడిగా కామెంట్ చేస్తాను కానీ సత్యమే సనాతనం, అది సత్యం ఒక మాత్రమే, సత్యం అందరికీ ఒకటి కదా. కాబట్టి నా మీ దానికి నా జవాబు ఏమంటే, ఈ వివాదాలు చాలా జరుగుతాయి. గోదావరి జిల్లాలో మరింతగా జనసేన బలపడకుండా తెలుగుదేశం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎత్తుగడలు అనుసరిస్తుంది.
అదే సమయంలో దాన్ని బలోపేతం, తన సైన్యాన్ని బలోపేతం, సేనాన్ని అన్నదాకా సైన్యాన్ని కాపాడుకుంటాడు కదా, అది ఆయన చేస్తాడు. ఈ మధ్యలో చాప కింద నిర్లాగా సనాతన